ఒక తల్లి కొడుకు మధ్య సంభాషణ. కొడుకు మమ్మీని అంటాడు, మమ్మీ మమ్మీ నిన్న రాత్రి ఏంటి లైట్ అయింది ఆటోమేటిక్ ఆన్ అయింది డోర్ ఓపెన్ చేస్తే అంటారు. మమ్మీ అంటది, ఒరి యదవా నువ్వు ఓపెన్ చేసింది ఫ్రిడ్జ్ డోర్ రా, ఎన్నిసార్లు చెప్పాలరా ఫ్రిడ్జ్ లో టాయిలెట్ పోయేద్దని. ఏమిటనండి నా మతి మార్పు భార్య? ఏంటి అసమాన మతి మార్పు అనుకోండి, నాకు చాలా ఆనందంగా ఉంటుంది. దాన్ని ఆనందం అంటే బాధ అంటారు. అదే అదే మర్చిపోయానండి. ఆ దేవత పక్కన ఒక అతను ఉన్నారే, అతని పేరు చెప్పు. అతను నాకెందుకు తెలీదు, పిచ్చి ప్రసాద్. పిచ్చి ప్రసాద్, నేను ఒక బుక్ సెల్లర్ అనమాట. ఒక ఆయన పక్కన కూర్చున్నాడు, షాకింగ్ న్యూసెస్ తట్టుకోవడం ఎలా అని అడిగాడు. దానికి మంచి పుస్తకం ఒకటి ఉంది, బుక్ నేమ్ షాకింగ్ న్యూస్ తట్టుకోవడం ఎలా అని. ఇది ఎవరు రాశారయ్యా అన్నాడు. మా మామయ్య ఒక ఆయన రాశాడయ్యా అన్నాడు. ఇంతకు ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు అని అడిగాడు. ఆ బుక్ పబ్లిష్ అయిన రోజే 100 మంది కొన్నారు, ఆ షాక్ లో ఆయన చచ్చిపోయాడన్నా.